అందరికీ నమస్కారం. అందరూ ఆరోగ్యంగా ఉన్నారని భావిస్తున్నాను. ఒక ఎక్సైటింగ్ న్యూస్ అండ్ ఒక మంచి వార్త ఏంటి అంటే 2022 జనవరి మొదటి వారం అంటే జనవరి 8వ తారీఖున శిల్పకళా వేదికలో మెలడియస్ మూమెంట్స్ విత్ సునీత విత్ స్టీఫెన్ దేవసే, ఎక్స్ట్రాడినరీ మ్యూజిషియన్, మలయాళీ అయినప్పటికీ భారతదేశంలో అత్యుత్తమమైన సంగీతం తెలిసిన వాళ్ళలో ఒకటిగా మంచి పేరొందిన స్టీఫెన్ దేవసే అండ్ బ్యాండ్తో పర్ఫామ్ చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. వాళ్ళు రీసెంట్గా మన హైదరాబాద్లో షణ్ముఖప్రియ, మనందరికీ తెలిసిన షణ్ముఖప్రియతో షో చేశారు, చాలామందికి పరిచయం ఉంది. అండ్ సంగీతాన్ని ఎంతగానో అభిమానించేవాళ్ళు, ఈ బ్యాండ్ కల్చర్ తెలిసిన వాళ్ళు, అందులో ప్రయోగాత్మకమైనటువంటి విషయాల్ని ఇష్టపడేవారికి స్టీఫెన్ దేవసే అంటే చాలా చాలా ఇష్టం. అదొక డ్రీమ్ ఆయనతో కలిసి పనిచేయటం అనేది. అండ్ గడిచిన 25-26 సంవత్సరాల్లో ఫ్రమ్ గులాబీ ఈవేళలో టు నీలి నీలి ఆకాశం ఎన్నో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ చిత్ర పరిశ్రమ నన్ను ఆదరించి, నన్ను అభిమానించి సంగీత దర్శకులు ఎంతోమంది నా చేత మంచి మంచి పాటలు పాడించడం జరిగింది. వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఆ పాటలన్నింటినీ స్టీఫెన్ దేవసే మేము కలిసి రీసెంట్గా ఒక రిహార్సల్ కూడా చేయటం జరిగింది. అందులో కపుల్ ఆఫ్ సాంగ్స్ ఇంకా డిఫరెంట్గా ప్రజెంట్ చేసి ఇట్స్ గోయింగ్ టు బి అ సర్ప్రైజింగ్ ప్యాకేజ్ అని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఐ థర్లీ ఎంజాయ్డ్ దట్ వన్ డే ఆఫ్ మై లైఫ్. నేను కొచ్చిన్ వెళ్ళి వీళ్ళందరితో కలిసి రిహార్సల్ చేస్తుంటే అబ్బా సంగీతంలో ఎన్ని ప్రయోగాలు చేయొచ్చు. పాట ఏదైనా కావచ్చు, అది లలిత సంగీతం కావచ్చు, లేకపోతే సినిమా పాట కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది అద్భుతంగా సౌండ్ అవుతుంది అంటే అందులో ఉన్న సాటిస్ఫాక్షనే వేరు. సో తెలిసిన పాటల్ని డిఫరెంట్గా ప్రజెంట్ చేయటం, మీకు ఇప్పటి వరకు వినని కొన్ని పాటలని ప్రజెంట్ చేయటం అనేది ఉద్దేశంగా పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. 2019 మెలడియస్ మూమెంట్స్ విత్ సునీత సూపర్ హిట్ చేసినందుకు మరొకసారి మీకు థ్యాంక్స్. అదే మ్యాజిక్ని రీక్రియేట్ చేయడానికి మేమందరం రెడీగా ఉన్నాము. కాబట్టి మీడియా మిత్రులతో పాటు మీ ద్వారా నా మాటలు వింటున్న సంగీత ప్రియులకు అలాగే ప్రేక్షకులందరికీ కూడా ఇదే నా రిక్వెస్ట్. దయచేసి జనవరి 8, 2022 శిల్పకళా వేదిక @7 PM. ఈ షో తాలూకు టికెట్స్ బుక్ మై షో అండ్ పేటిఎం ద్వారా కూడా, యూనో, పేటిఎం వెబ్సైట్స్లో దొరుకుతాయి. కాబట్టి మీరు దయచేసి టికెట్స్ కొనుక్కొని అందరూ మాస్క్ ధరించి కోవిడ్ నిబంధనలను పాటిస్తూ కార్యక్రమానికి అటెండ్ అవ్వండి. ఐ ప్రామిస్ యూ ఇట్స్ గోయింగ్ టు బి అ మెలడియస్ ఈవినింగ్ అండ్ మెమరబుల్ ఈవినింగ్ ఫర్ యూ ఆల్. నేను 15 నుంచి 20 పాటలు పాడతానండి. అందులో నా సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి, అలాగే బాలుగారికి ఒక ట్రిబ్యూట్ ఉంది, సీతారామ శాస్త్రి గారి ట్రిబ్యూట్ ఉంది. అండ్ స్టీఫెన్ దేవసే గారి ప్రత్యేకత ఏంటి అంటే ఆయన పాటల్ని రీఅరేంజ్ చేసే పద్ధతి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ అనే భాషతో సంబంధం లేకుండా ద వే హీ రీక్రియేటెడ్ ఆల్ ద సాంగ్స్ అండ్ మ్యూజిక్, ఆల్ ద మ్యూజిక్ అది చాలా మ్యాజికల్గా అనిపిస్తుంది. కాబట్టి ఆ మ్యాజిక్ క్రియేట్ చేయడం కోసం మేమందరం ఎదురు చూస్తున్నాము. ఐ విష్ బి అ హిట్. థ్యాంక్ యూ సో మచ్.